हाय फ्रेंड्स, वेलकम टू नेचर एंड गार्ड चैनल फ्रेंड्स। ఈరోజు వీడియోలో మన కోటిపల్లి టు నరసాపురం రైల్వే లైన్లో భాగంగా మన కోటిపల్లి నుంచి ముత్యసం వరకు వేసే రైల్వే బ్రిడ్జిని ఈరోజు వీడియోలో చూపించబోతున్నాం ఫ్రెండ్స్. ఈ లాక్డౌన్ కారణంగా మనకి కోటిపల్లి రైల్వే బ్రిడ్జ్ స్టేటస్ అనేది అప్డేట్ చేయడం ఈసారి కొంచెం లేట్ అయింది ఫ్రెండ్స్. అందరూ కూడా ఏమనుకోకుండా ఈసారి వీడియోని అయితే మటుకి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఎందుకంటే ఈ వీడియోలో మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకుంటున్నాను. లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం సేనపల్లి లంక వైపు ఉన్నమాట. సేనపల్లి లంక వైపు నుంచి ఫస్ట్ పిల్లర్ అనమాట, అంటే ముత్యేశ్వరం సైడ్ ఇది ఫస్ట్ పిల్లరు. మన కోటిపల్లి సైడ్ నుంచి చూసుకుంటే ఇదే లాస్ట్ పిల్లర్ అనమాట. ఈ పిల్లరు వర్క్ అనేది దాదాపు కావచ్చింది, కాకపోతే మనకి ఈ కోటిపల్లి రైల్వే బ్రిడ్జ్లో మ్యాక్సిమం మొత్తం 45 పిల్లర్లోని మనకి ఒక 40 పిల్లర్స్ వరకు పూర్తిగా వర్క్ అనేది కంప్లీట్ అయింది. ఈ పిల్లరు ఒకటి కొంచెం వర్క్ అనేది కొంచెం పెండింగ్లో ఉంది, ఈ లాస్ట్ పిల్లరు. ప్లస్ మనకి మధ్యలో కొన్ని గోదావరి నదిలో పిల్లర్స్, అలాగే ఒడ్డునున్న పిల్లర్స్ కూడా కొన్ని వర్క్స్ అనేవి కొంచెం లేట్ అయింది. ఆ పిల్లర్స్ వర్క్ అనేది పెండింగ్ ఉంది, మిగతా వర్క్ అనేది అంతా కూడా మిగతా పిల్లర్స్ వర్క్ అనేది పూర్తిగా కంప్లీట్ అయింది. ఇప్పుడు చూద్దాం రండి, ఇప్పుడు మనం రైల్వే పనులు జరిగే ప్రదేశంలో ఉన్నాం, రైల్వే బ్రిడ్జ్ పనులు జరిగే ప్రదేశంలో ఉన్నాం. ఇప్పుడు మనం ముక్తేశ్వరం సైడ్ ఉన్నాం ఫ్రెండ్స్. ముక్తేశ్వరం సైడ్ నుంచి మనం కోటిపల్లి సైడ్ వరకు పిల్లర్స్ వర్క్ అనేది ఎంతవరకు జరిగింది అనే విషయాలు మీకు వీడియోలో చూపిస్తూ చెప్తాను. ఇది చూడండి, ఇది ముక్తేశ్వరం సైడ్ నుంచి సెకండ్ పిల్లరు. ఈ పిల్లర్ వర్క్ అనేది పూర్తిగా కంప్లీట్ అయిపోయింది అన్నమాట. పైన అప్పర్ లెవెల్ వర్క్ కూడా స్టార్ట్ అయ్యి మొత్తం కంప్లీట్ చేస్తారు, అలాగే పైన బియ్యం కూడా వేస్తారు. ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి ఈ బ్రిడ్జ్ పైన మనకి ఈ పిల్లర్స్ పైన మనకి వేసే బ్రిడ్జ్ అనేది కాంక్రీట్ బ్రిడ్జ్ కాదు ఫ్రెండ్స్, ఐరన్ బ్రిడ్జ్ నిర్మిస్తున్నామని ఇప్పుడే మనకి అధికారులు తెలియజేశారు. ఇప్పుడు ఈ పిల్లర్స్ వర్క్ అనేది మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఈ కాంట్రాక్టర్స్ అందరూ కూడా వెళ్ళిపోతారు. ఇప్పుడు మళ్ళీ మనకి ఒక వేరే కొత్త కాంట్రాక్టర్స్ వస్తారన్నమాట, వాళ్ళప్పుడు మనకి ఐరన్ గ్రేడర్స్ అన్నీ కూడా ఈ బ్రిడ్జ్ మీద ఈ పిల్లర్స్ మీద మనకి అటాచ్మెంట్ చేసుకుంటూ మనకి బ్రిడ్జ్ నిర్మాణం అనేది కొనసాగుతుంది అన్నమాట. ప్రజెంట్ అయితే వర్క్ ఇంకా జరుగుతుంది ఫ్రెండ్స్, మొత్తం పిల్లర్స్ అనేవి మొత్తం పిల్లర్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి ఫ్రెండ్స్. వర్క్ పెండింగ్లో కొద్దిగా మాత్రమే ఉంది, చూడండి మొత్తం పిల్లర్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. నేను ఇంతకుముందు వీడియోలో మీకు చూపించినట్టుగానే గ్రౌండ్ లెవెల్ పిల్లర్ నుంచి మనకి పెద్ద పిల్లర్ నుంచి మధ్యలో నుంచి రెండు హోల్స్ ఉంటాయని చెప్పాను కదా, ఆ రెండు హోల్స్ మధ్యలో నుంచి రెండు అప్పర్ లెవెల్ పిల్లర్స్ అనేవి వచ్చినాయి, దానిపైన బీమ్ అనేది వచ్చింది. ఆ పైన దానిపైన మనకి బ్రిడ్జ్ అనేది నిర్మాణం చేస్తారన్నమాట. గ్లిడ్డర్స్ ఐరన్ గ్లిడ్డర్స్ వస్తాయి, ఇప్పుడు ఐరన్ గ్లిడ్డర్స్ ద్వారా మనకి బ్రిడ్జ్ నిర్మాణం అనేది జరుగుతుంది. చూడండి ఇక్కడ ఈ పిల్లర్ వర్క్ కూడా మనకి పూర్తిగా అయిపోయింది. ఇది పిల్లర్ నెంబర్ 42 మాట, అది మీరు చూస్తున్న పిల్లరు. ఇక్కడ చూడండి ఒకలైతే వర్క్ చేస్తున్నారు, మ్యాక్సిమం వర్క్ అనేది మొత్తం అంతా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ పిల్లర్ వర్క్ అనేది ఇంకా పెండింగ్లో ఉంది. ఇంకో అప్పర్ లెవెల్లో వేసేటువంటి రెండు పిల్లర్స్ కూడా వర్క్ చేస్తున్నారు ప్రజెంటు, దానిపైన మళ్ళీ బీమ్ అనేది నిర్మిస్తారు. మనకి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఫ్రెండ్స్, మనకి ఇంకొక 1 మంత్లో ఈ బ్రిడ్జ్ పిల్లర్స్ అనేవి మొత్తం కంప్లీట్ అయిపోతాయి. చూడండి ఇక్కడ కనిపించే పిల్లర్స్ అన్నీ కూడా మీకు పూర్తిగా కంప్లీట్ అయిపోయినాయి, వర్క్ అనేది పూర్తిగా ఫినిష్ అయిపోయింది. ఇంకా చూసారు కదా, ఇక్కడ మీరు అప్పర్ లెవెల్ పిల్లర్స్ రెండు పిల్లర్స్ ఎలా వచ్చినాయో, లోయర్ లెవెల్ పెద్ద పిల్లర్ నుంచి మనకి మధ్యలో నుంచి రెండు హోల్స్ చూపించాను కదా ఇంతకుముందు మీకు, రెండు హోల్స్ మధ్యలో నుంచి రెండు అప్పర్ లెవెల్ పిల్లర్స్ వచ్చినాయి, దానిపైన బీమ్ అనేది వచ్చింది చూసారు కదా. దానిపైన మనకి ఐరన్ గ్లిడ్డర్స్ వచ్చి మీకు బ్రిడ్జ్ నిర్మాణం చేస్తారన్నమాట. ఆ పైన మీకు ఎర్తింగ్ వర్క్స్ అండ్ ఫుల్లీ ఎలక్ట్రిఫైడ్ బ్రిడ్జ్ కింద నిర్మిస్తున్నారు. ఇది ప్రజెంట్ అయితే మనకి ఈ బ్రిడ్జ్ని సింగిల్ లైన్ బ్రిడ్జ్ కింద నిర్మిస్తున్నారు. బ్రిడ్జ్ నిర్మాణం అయితే మనకి పిల్లర్ నిర్మాణం అయితే డబుల్ ట్రాక్ బ్రిడ్జ్ కింద నిర్మించారు. పిల్లర్ని మొత్తం అన్ని పిల్లర్స్ కూడా మనకి డబుల్ ట్రాక్ వేసుకునే విధంగానే మనకి డబుల్ ట్రాక్ అనుగుణంగానే
ఈ పిల్లర్స్ అనేవి నిర్మించారు. అంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకు సింగిల్ ట్రాక్ నడుస్తుంది, ఫ్యూచర్లో మనం ఎప్పుడు కావాలన్నా సరే డబుల్ ట్రాక్ ఈ పిల్లర్స్ పైన మళ్ళీ డబుల్ ట్రాక్ నిర్మించుకునే విధంగా పిల్లర్స్ అనేవి నిర్మాణం జరిగింది. ఇక్కడ చూడండి కొన్ని పిల్లర్స్, ఇంకా నేను చెప్పాను కదా కొన్ని పిల్లర్స్ వర్క్ జరుగుతున్నాయని, ఆ పిల్లర్స్ వర్క్ ఇక్కడ మీరు చూడవచ్చు, చూపిస్తాను చూడండి. ఈ పిల్లర్ చూడండి, ఇక్కడ పిల్లర్ నెంబర్ 32 మొత్తం వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ చూడండి 31, 30 ఈ పిల్లర్స్ అన్నీ కూడా మనకి వర్క్ జరుగుతుంది. అప్పర్ లెవెల్ వర్క్ అంటే బీమ్ వర్క్ జరుగుతుందన్నమాట పైన. మొత్తానికి మనకి నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగా ఇంకొక 6 మంత్స్లో మనకి వర్క్ అనేది మొత్తం కంప్లీట్ అవుతుంది పిల్లర్స్ వర్క్ అని చెప్పాను కదా, అదేవిధంగా మనకి నేను చెప్పి మీకు 5 మంత్స్ అవుతుంది, 5 మంత్స్లో మ్యాక్సిమం వర్క్ అనేది మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇంకొక 4 పిల్లర్స్ వర్క్ అనేది కొద్దిగా పెండింగ్ ఉంది, మిగతా వర్క్ అనేది మొత్తం కంప్లీట్ అయిపోయింది మిగతా పిల్లర్స్ వర్క్. ఇక్కడ చూడండి పిల్లలు అప్పర్ లెవెల్లో మనకి భీముని ఎలా నిర్మిస్తున్నారో ఇక్కడ మీకు క్లారిటీగా చూడవచ్చు. ఇంకో ఇక్కడ నిర్మిస్తున్నారో చూడండి ఐరన్ను. ఇక్కడ చూడండి పైన భీమ్ వర్క్ చేస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ ఐరన్తో మీకు భీమ్ నిర్మాణం పనులు చేస్తున్నారు, తర్వాత కాంక్రీట్తో మొత్తం నిర్మాణం అనేది పూర్తవుతుంది. చూడండి ఐరన్ ఏ విధంగా ఉపయోగిస్తున్నారో, ఇక్కడ మనకు ఉపయోగించి ఐరన్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇక్కడ మిషన్స్ కూడా ఉన్నాయి, థ్రెడ్డింగ్ మిషన్స్, ఐరన్ని థ్రెడ్డింగ్ చేసే మిషన్స్ అండ్ కటింగ్ మిషన్స్ కూడా ఇక్కడ చూడండి. మనకు చాలా పిల్లలకి వైపు మాట మీకు కనిపించే పిల్లర్స్ అన్నీ కూడా ఆ పిల్లర్స్ మొత్తం అన్నీ కంప్లీట్ అయిపోయినాయి మ్యాక్సిమం. ఇవి మీకు కనిపించే పిల్లర్స్, ఇప్పుడు మీరు చూసే పిల్లర్స్ అన్నీ కూడా ఇవి కోటిపల్లి సైడ్ పిల్లర్స్ మాట. ఇంకొక 1 మంత్లో మొత్తం వర్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్, ఆ తర్వాత ఈ కాంట్రాక్టర్స్ అందరూ వెళ్ళిపోతారు, తర్వాత మనకి రైల్వే అధికారులు మళ్ళీ మనకి వేరే కాంట్రాక్టర్స్ని పంపిస్తారన్నమాట. పైన ఐరన్ బ్రిడ్జ్కి సంబంధించిన గ్లిడ్డర్స్ కాంట్రాక్టర్స్ వేరే వాళ్ళు వస్తారు, అప్పుడు వాళ్ళు వచ్చి పిల్లర్స్కి మధ్య మనకి గ్లిడ్డర్స్ని ఐరన్ గ్లిడ్డర్స్ని ఏర్పరచుకుంటూ మనకి బ్రిడ్జ్ని నిర్మాణం కొనసాగిస్తారు. క్లియర్గా చూడవచ్చు బ్రిడ్జ్ నిర్మాణం, పిల్లర్ నిర్మాణం ఏ విధంగా చేస్తున్నారో, పైన భీమ్ నిర్మాణం, వెయిట్స్ చూడండి ఐరన్ బాక్సెస్తో వెయిట్స్ని ఎలా పెట్టారు, ఎందుకంటే అవి చాలా వెయిట్ ఉంటాయి కాబట్టి మనకి అంత వెయిట్ అంత స్ట్రాంగ్గా మనకి కింద నుంచి వెయిట్స్ పెట్టవలసి వస్తుంది. ఇవి చాలా హెవీ అన్నమాట ఈ పిల్లర్స్, ఎందుకంటే డబుల్ ట్రాక్ అనుగుణంగా బ్రిడ్జ్ని పిల్లర్స్ని నిర్మిస్తున్నారు కాబట్టి మనకి ఈ పిల్లర్స్ అనేవి చాలా హెవీగా ఉన్నాయి. మనకి ఒక బిల్డింగ్ అంత సైజ్ ఉంటుంది అన్నమాట ఒక్కొక్క పిల్లరు, 30 ఫీట్స్ వెడల్పు అలాగే 60 ఫీట్స్ పొడవుతో ఈ పిల్లర్స్ అనేవి ఉంటాయి, ఇక్కడ చూడండి పిల్లర్స్ పైన నెంబర్స్ కూడా వేశారు 26, 28, 27 అలా. ఈ పిల్లర్స్ మొత్తం అన్ని కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్, ఇవి గోదావరి నదికి దగ్గరలో ఉన్న పిల్లర్స్ మరి ఇవన్నీ. ఇప్పుడు మనం గోదావరి నదికి దగ్గరలో ఉన్నాం, కోటిపల్లి గోదావరి గౌతమి నదికి దగ్గరలో ఉన్నాం మనం ఫ్రెండ్స్. నేను ఇంతకుముందు ఈ కోటిపల్లి రైల్వే బ్రిడ్జ్ కోసం చేసిన వీడియోస్ కనుక మీరు చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, అలాగే పైన ఐకార్డ్స్లో కూడా లింక్స్ ఉంటాయి, అవి ఓపెన్ చేసి మీరు వీడియోస్ని చూడవచ్చు. నేను చేసిన పాత వీడియోస్ కనుక మీరు చూసినట్లయితే ఇప్పుడు నేను ఈ మీరు చూసే ఈ వీడియో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మొత్తం పిల్లర్స్ అనేవి కంప్లీట్ అయిపోయినాయి, ఎందుకంటే గోదావరి నదిలో పిల్లర్స్ త్వరగా కంప్లీట్ చేశారు. మీరు చూస్తున్న పిల్లలు 27 ఫ్రెండ్స్, ఇది చూడండి పెయింటింగ్తో కూడా రాశారు పిల్లర్ నెంబర్స్. గోదావరి నదిలో పిల్లర్స్ అనేవి చాలా వర్క్ అనేది చాలా ఫాస్ట్గా చేశారు ఫ్రెండ్స్, ఎందుకంటే మనకి ఈ జూలై నుంచి ఆగస్టు సెప్టెంబర్ నెలలో వరద గోదావరి వరద ఉధృతత కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి, ఎందుకంటే వర్షాల కారణంగా గోదావరి నది వరద మళ్ళీ వచ్చే కారణాలు ఉన్నాయి కాబట్టి అప్పుడు మళ్ళీ వర్క్ అనేది ఆగిపోతుందని త్వరగా ఫస్ట్ గోదావరి నదిలో ఉన్న పిల్లర్స్ వర్క్ అనేది చాలా ఫాస్ట్గా చేసి మొత్తం ఫినిష్ చేస్తారు. పిల్లర్స్ మాత్రం మనకి చాలా స్ట్రాంగ్గా నిర్మించారు ఫ్రెండ్స్ ఇంజనీర్స్, ఎందుకంటే ఇవి చాలా హెవీగా ఉన్నాయి అండ్ ప్లస్ చాలా స్ట్రాంగ్గా కూడా ఉన్నాయి, ఎందుకంటే డబుల్ ట్రాక్కి పిల్లర్స్ కాబట్టి ఇవి చాలా స్ట్రాంగ్గా నిర్మించారు.
ఎందుకంటే మనకి కోనసీమ వాసుల చిరకాల కోరిక మరికొద్ది రోజుల్లో నెరవేరబోతుంది. ఎందుకంటే మోడీ గారి గవర్నమెంట్లో హయాంలో మనకి ఈ బ్రిడ్జ్ని ఈ ప్రాజెక్ట్ని నిర్మిస్తున్నారు కాబట్టి థ్యాంక్స్ టు మోడీజీ. చూడండి మొత్తం పిల్లర్స్ అనేవి చూపిస్తున్నాను నేను మీకు. మనం ఇప్పుడు కోటిపల్లి వైపు వెళ్తున్నమాట. ఇది 26 పిల్లర్ నెంబర్. బ్రిడ్జ్ నిర్మాణం పిల్లర్స్ నిర్మాణం ఏ విధంగా ఉందో మీరు క్లియర్గా చూడవచ్చు. ఇప్పుడు మీకు పిల్లర్ దగ్గరికి వెళ్ళి చూపిస్తాను చూడండి. పిల్లర్ దగ్గర నుంచి చూడవచ్చు ఒక బిల్డింగ్ అంత సైజ్ ఉంటుంది ఒక పిల్లరు. ఇంకా పెద్దగానే ఉంటుంది. ఒక పిల్లర్ సైజులో ఒక బిల్డింగ్ కట్టచ్చు అంట. ఒక పిల్లర్ ప్లేస్లో ఒక బిల్డింగ్ కట్టచ్చు అంత పెద్దదిగా ఉన్నాయి ఒక పిల్లరు. మీకు వీడియోలో కొంచెం చిన్నగా కనిపిస్తున్నాయి కానీ మీకు దగ్గరికి వెళ్ళి చూస్తే చాలా పెద్దవి మాట ఇవి. పిల్లర్ నెంబర్ 24 దగ్గర ఉన్నాం ఫ్రెండ్స్ మనం. ఇవి వెల్ ఫౌండేషన్ పద్ధతిలో నిర్మించారు ఈ పిల్లర్స్ అన్నిటినీ కూడా. మొత్తం పిల్లర్స్ వచ్చేసి 45 పిల్లర్స్ ఫ్రెండ్స్. ఇందులో మనకి 40 పిల్లర్స్ వరకు మొత్తం వర్క్ అనేది పూర్తిగా కంప్లీట్ అయింది. ఇక్కడ చూడండి ఇక్కడ ఒక పిల్లర్ వర్క్ అనేది ఇంకా జరుగుతుంది. నేను చెప్పిన 4 పిల్లర్లో ఈ పిల్లర్ కూడా ఒకటి మాట కంప్లీట్ అవ్వాల్సిన పిల్లర్స్లో. ఇంకోండి ఇక్కడ పిల్లర్ వర్క్ అనేది జరుగుతుంది. కొద్దిగా చూడండి ఆ పిల్లర్ నెంబర్ 22 వర్క్ జరుగుతుంది మనకి. ఇంకాని మనం పిల్లర్ నెంబర్ 23 దగ్గర ఉన్నాం ఫ్రెండ్స్. మీకు గోదావరి నది కానీ 3.5 కిలోమీటర్స్ మొత్తం ఈ బ్రిడ్జ్ పొడవు 45 పిల్లర్స్తో నిర్మిస్తున్నారు. మనకి మన ఏషియాలోనే అతి పొడవైన రైల్వే బ్రిడ్జ్ కింద ఇది ప్రసిద్ధిగాంచనుంది. ఈ బ్రిడ్జ్ మొత్తం కంప్లీట్ అయ్యేటప్పటికి మనకి ఏషియాలోనే నెంబర్ 1 బ్రిడ్జ్ మాట ఇది. పొడవైన బ్రిడ్జ్ అతి పొడవైన బ్రిడ్జ్ కింద మనకి చరిత్ర సృష్టించనుంది. మనకి బోడస్కూరు అలాగే పాసర్లపూడి దిండి చెంచినట రైల్వే బ్రిడ్జ్ కన్నా మీకు ముందు వీడియోలో చెప్పినట్టుగా ఈ బ్రిడ్జ్ త్వరగా కంప్లీట్ అవుతుంది. ఆ బ్రిడ్జ్ ఇంకా పిల్లర్స్ నిర్మాణం అనేది ఇంకా జరుగుతుంది మొత్తం కంప్లీట్ అవ్వలేదు. కొంచెం స్లోగా జరుగుతుంది ఆ బ్రిడ్జెస్ రెండు కూడా వర్క్. ఈ బ్రిడ్జ్ వర్క్ అనేది చాలా ఫాస్ట్గా జరిగింది ఫ్రెండ్స్. ఇదే ఆ రెండు బ్రిడ్జ్ల కన్నా మనకి ఈ బ్రిడ్జే అతి పెద్ద బ్రిడ్జ్. మనకి దిండి చెంచినాడ అలాగే పాసలపూడి టు బోడస్కూరు రైల్వే బ్రిడ్జెస్ కన్నా ఈ కోటిపల్లి ముక్తేశం రైల్వే బ్రిడ్జే పెద్ద బ్రిడ్జ్ అన్నమాట. అతి పొడవైన బ్రిడ్జ్ ఫ్రెండ్స్. అలాగే దిండి చెంచినాడ రైల్వే బ్రిడ్జ్ అలాగే పాసలపూడి టు బోడస్కూరు వరకు నిర్మించే రైల్వే బ్రిడ్జ్ వీడియోస్ కూడా మన ఛానల్లో ఉంటాయి. మీరు ఆ వీడియోస్ కనుక చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి. అలాగే మన ఛానల్లో కూడా వీడియోస్ ఉంటాయి. మీరు మన ఛానల్ని ఓపెన్ చేసి మీరు ఆ వీడియోస్ని చూడవచ్చు. నేను బైక్ మీద వెళ్తూ వీడియో అనేది తీస్తున్నాను ఫ్రెండ్స్. అందుకనే కొంచెం వీడియో అనేది షేక్ అవుతుంది. మీరు కొంచెం అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతే కొంచెం సారీ ఏమనుకోకండి. ఎందుకంటే మొత్తం వీడియో అంతా షేక్ అవ్వదు అక్కడక్కడ కొద్దిగా షేక్ అవుతుంది అంతే. మొత్తం కంటైనర్స్ మొత్తం అన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. ఎందుకంటే బ్రిడ్జ్ నిర్మాణం పనులు కొంచెం స్లోగానే జరుగుతున్నాయి. ఎందుకంటే పని అంతా కావచ్చింది కాబట్టి ఇంకో 1 మంత్లో పని అంతా అయిపోతుంది కాబట్టి మనకి పెద్ద హడావుడిగా ఏం చేయట్లేదు. ఎందుకంటే పని మ్యాక్సిమం అయిపోయింది. బ్రిడ్జ్ పిల్లర్స్ వర్క్ అనేది మ్యాక్సిమం అయిపోయింది కాబట్టి కొంచెం స్లోగానే చేస్తున్నారు ప్రజెంటు. ఇంకొక 1 మంత్లో మొత్తం పిల్లర్స్ వర్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మీలో ఎవరైనా ఇప్పటి వరకు నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేయండి. దీని ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఫ్రెండ్స్. నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ కాకుండా ఉంటారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో పైన మీ విలువైన అభిప్రాయం నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.